ఒక పాట తోటి డైరెక్ట్ ఒక వ్యక్తిని డిఫేమ్ చేయొచ్చు అని అన్నది నీ పాటలు ఏంటిది అర్థమైపోతుంది పబ్లిక్ అందరికి కదా. అంటే నేను లేనిది రాసినప్పుడు డిఫేమ్ అనొచ్చు. వ్యక్తిగత కక్షలు పెట్టుకుంటావానా లేకపోతే ఇంకే ఎందుకు మీరు పాటలు పాడుతా ఉంటారు వ్యక్తిగత? వ్యక్తిగత కక్షలు అనడానికి నేనేం రాజకీయ నాయకుని కాదు, అట్లా అని చెప్పి లేదు బిజినెస్ మ్యాన్ కాదు, అట్లా అని చెప్పి బ్లాక్ మెయిలర్ని కాదు, అట్లా అని చెప్పి చీటర్ని కాదు, అట్లా అని చెప్పి నేను ఇంకేదో బిజినెస్ చేస్తాను కదన్నా, నాకేముంటుంది వ్యక్తిగత కక్షలు? రైట్. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదేమైనా సరే పక్కన పెడితే ఇవాళ సుఖరామనారాయణ చాలా ప్రశ్నలు అడుగుదాం అని చెప్పేసి ఇంటర్వ్యూ పెట్టుకున్నాను నేను. ఓకే, ఏదైనా అడగచ్చు అని అంటే ఇన్డెప్త్ గా పర్సనల్ గా తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎందుకు అడిగిన క్రాంతి అని అంటావా? అంటే పర్సనల్ అనేది ఎప్పుడు పబ్లిక్ కాదు. ఇప్పుడు నాకు రకరకాల అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లు అనేది నా పర్సనల్. నేను ఈ అలవాట్ల గురించి పబ్లిక్ అవసరం లేదు, క్రాంతికి అవసరం లేదు. సరే, నాకు అవసరం లేదు అని అంటావు. అంతే, రైట్. కొంచెం అంటే పబ్లిక్ లో ఇప్పుడు సుఖరామ్ నరసయ్య పబ్లిక్ ఫిగరా కాదా, ఒప్పుకుంటావా దీనికి? పబ్లిక్ అంటే ఇప్పుడు నాకు నచ్చిన ఎట్లా కాదు, నీకు అర్థమయ్యేటట్టు అడుగుతా. సుఖరామ్ నరసయ్య కారులో పోతున్నాడు, చాయ్ అని ఒక ఆడ ఆగిండు, ఓ 10 మందికి గుర్తుపెట్టి ఫోటోలు దిగిన సందర్భాలు ఉన్నాయా? దిగుతారు కదా. అంటే పబ్లిక్ ఫిగర్ వే నువ్వు, పబ్లిక్ లో నోటిఫైడ్. పబ్లిక్ కి సుఖరామ్ నరసయ్య ఏది చెప్తే అది కొంచెం వినడానికి రెడీగా ఉన్నారు పబ్లిక్. దీన్ని యాక్సెప్ట్ చేస్తావా ఫస్ట్? అంటే అందరూ వినాలని ఏం లేదు, అందరూ వినరు, నచ్చిన వింటాడు. ఆ నచ్చినోనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే సుఖరామ్ నరసయ్య. నిజం చెప్పవలసిన పని నా పని కదా. రైట్. ఇప్పుడు ఇవాళ అన్ని నిజాలు మాట్లాడుకుందాం. రైట్ రైట్. సుఖరామ్ నరసయ్య అన్ని నిజాలు చెప్తాడు ఇంటర్వ్యూలో. ఇప్పటిదాకా అబద్ధం చెప్పింది లేదు, రేపు చెప్పబోయేది లేదు. ఇంటర్వ్యూలో అయితే నాకు నిజాలు కావాలి రామనరసయ్య, పక్కా కదా, అబద్ధాలు ఉండయి. చూడు, చూస్తా తెలుసు కదా రామనరసన్న. పర్సనల్ క్వశ్చన్, వ్యక్తిగతంగా అడుగుతున్నా, మీరు పాటకి ఎంత తీసుకుంటారు? నేనా? అవును. పరిస్థితిని బట్టి, పాట పరిస్థితిని బట్ట, మీ పరిస్థితిని బట్ట, అవతలోడి పరిస్థితిని బట్ట. లేదు, ఇప్పుడు క్రాంతి నా ఛానల్ కి ఒక పాట చేయాలంటే క్రాంతి నాకు బాగా తెలిసిన వాడు, ఆశిస్తే పాడుకుంటారు వాళ్ళు. మీరు వాడియారా? నేను పాడా. నేను పర్సనల్గా అడుగుతున్నా, నిజంగా ఇంటర్వ్యూ వేదికగా అడుగుతున్నా. నాకు నిజంగా మీ నోట్లకి నుంచి వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ముందే అడిగేది ఉండే, బట్ నా ఛానల్ కు మీ తరఫు నుంచి ఒక పాట కావాలి. ఖచ్చితంగా రాస్తా. మీరు పాడాలి ఆ పాట కూడా. ప్రజల సైడ్ ఉన్నట్టు ఎందుకంటే ప్రజల సైడ్ ప్రజల కోసం ఎవరిని మడుగులతో కూడా మీ ఛానల్ ఉంది అంటే ఖచ్చితంగా రాస్తా. మీకు తెలియదా? మా ఛానల్ అయితే న్యూట్రల్ గా ఉందని అయితే మీకు తెలుసు కదా, క్లారిటీ ఉంది. క్లారిటీ రైట్. నేను పాట పాడేయాలనుకుంటున్నా, మీరు ఎంత తీసుకుంటారు? నేను ఏమంటే ఇప్పుడు రికార్డింగ్ చేయాలంటే అలా క్వాలిటీ ఉంటుంది, 10,000 నుంచి 1,00,000 కోటి దాకా కూడా చేయొచ్చు. లెక్క ఏందనేది మనం ఇట్లా చెప్తామా? సురాణాల పాటలు పాడుతున్నారు కదా, ఆ ఒక పాటకు ఎంత కాస్ట్ అవుతుందో మీ అంచనా మీకు తెలుసు కదా. అటువంటి క్వాలిటీ తోటి నాకు పాట కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాట చేసిన మీరు ఆడికి పోకండి, మీరు తీయొద్దు ఆ మాటలు. నాకు అది కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుంది ఫస్ట్. అది పక్కన పెడితే ఫస్ట్ చెప్పండి. జర్నలిస్ట్? జర్నలిస్ట్ కాదా? అవునా? ఏం బయట బ్లాక్ మెయిల్ అనుకుంటారు అట్లా? మీరు జర్నలిస్ట్ అంటే ఒప్పుకుంటే ఓకే, నాకేం ఇబ్బంది లేదు. జర్నలిస్ట్ కాదు మల్లన్న. సరే, ఈ నిర్ణయాల రాజకీయాలకు వచ్చిండు కావచ్చు, కానీ ఆయన జర్నలిజం చేసిండా చేయలేదా, లేదా ఎన్ని ఛానల్ వర్క్ చేశాడు, సమాచారం అయితే ఉంటది కదా మినిమం మీ దగ్గర. నేనేమంటున్నా అంటే జెండా కప్పుకుంటేనేమో నాయకుడు అవుతాడు, మైకు పట్టుకుంటే జర్నలిస్ట్ అవుతాడు. జెండా కప్పుకుంటే నాయకుడు అవుతాడు, మైకు పట్టుకుంటే ఎవరికి? గతంలో ఒకటి రాసినాం, ఎర్ర జెండా బట్టి నోడల్లా కమ్యూనిస్టు కానే కాడల్లా, పాట రాసి పాడి నోడల్లా మేము ప్రజా కౌలం అంటే ఎట్టుల్లా. పుడుతు పాట తొందరగా వాడతా అంటే పెన్ను పట్టుకున్న నోడల్లా. ఇప్పుడు ఇప్పుడు నేను పెన్ను పట్టుకున్నోడల్లా జర్నలిస్ట్ అవుతారానా? ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడగలుగుతావు, బాగా వర్ణించగలుగుతావు, బాగా చెప్పగలుగుతావు. ఇదే మాట నువ్వు జెండా వేసుకొని కప్పుకొని క్రాంతి అనేటైనా ఏదో ఒక జెండా కప్పుకొని తర్వాత అప్పుడు కూడా జర్నలిస్ట్ ఏంటట్లా? తిమ్మన మన జర్నలిస్ట్ కాదంటావు? కాదని అంట నేను. రైట్. కాదని అంట ఉందా? మేము జర్నలిస్ట్ అనుకుంటున్నాం మరి. అది మీ ఇష్టం. జర్నలిస్ట్ నేనేమంటున్నా అంటే నేను ఒక అంటే ప్రజల కోసం మాత్రం పాటలు పాడే రామ నరసయ్య మాత్రం జర్నలిస్ట్ కాదు అని అనుకుంటున్నాను నేను. ఓకే, అవకాశాల కోసం ఏమైనా చేసేటువంటి మల్లన్న అనుకుంటున్నాను. రైట్. ఓకే, ఈ అంశాన్ని మనము పూర్తి స్థాయిలో చర్చిద్దాం. రైట్. నా పాటకి ఎంత తీసుకుంటారు చెప్పండి ఫస్ట్. అంటే నీకు కావాల్సినటువంటి క్వాలిటీని బట్టి. నాకు సురాణంలో మీరు రీసెంట్గా పడిన సరే మల్లన్న పాటే అనుకుందాం, మల్లన్న మీద పడిన పాటకు అటువంటి పాట నాకు పాట కావాలి. నాకు 50,000 ఖర్చు అవుతుంది. 50,000 ఖర్చు అవుతుంది మీకు? అంతే, 50,000 నేను చేస్తే 50,000 అవుతుంది. ఇప్పుడు పక్కలకు అయితే పాడినందుకు పైసలు తీసుకోవాలి, రాసినందుకు పైసలు ఇవ్వని చేయాలి కదా. బట్ నేను ఇప్పటిదాకా ఎవరు వాళ్ళు వాళ్ళని ఎట్లా వాళ్ళ
గతం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్టార్టింగ్లో అట్లా అనేక పాటలు అయినా అనేక పాటలు చేసినాం. బట్ స్టిల్ ఈ 5-6 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే రామ్నరసయ్య టోటల్గా ప్రశ్న ప్రజల మనిషి అని ముద్రపడ్డ తర్వాత రామ్నరసయ్య అలాంటి తప్పులు చేయడు చేయబోడు కూడా. ఇంకోటి ఏంటంటే ఏమైనా ఎంత పాడాలని కూడా క్లారిటీ లేదు నాకు. రైట్ అన్న, మీ ఫోను బాగా పెద్దది తీసుకున్నారు. ఐఫోన్ అన్న ఎట్లా తీసుకోటీన్ ప్రో మ్యాక్స్? 14 ప్రో మ్యాక్స్ పడ్డది. 2 ఛానల్ ఉన్నాయి నాకు. అదే ఎంత పడ్డది అని అడుగుతున్నాను నేను. ఇది నా ఫ్రెండ్ ఇప్పించండి. క్రాంతి క్రాంతి నాన్ ప్యూర్ క్రాంతి మీ ఫ్రెండ్ ఇప్పించండి. ఎంత పడ్డది ఫోన్ కాస్ట్? ఏమో 1.30 అన్నారు. 1.30 అన్నారు. ఒకటినే ఇచ్చిండా? ఒకటినే ఇస్తాడు మరి. అంతేనా? నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నా కానీ 130,000 పెట్టి ఫోన్ ఎవరు ఇప్పిస్తలేరు. నువ్వు నీకేమైంది అనిపిస్తారా? నీకేమైంది? ఇప్పుడు నా ఇంటికి వచ్చేసరికి బాత్రూమ్ గోడ లేదా చెప్తున్నా నేను. మరి బాత్రూమ్ గోడ లేనప్పుడు నీకు 30,00,000 ఫోన్ అవసరం? ఏమంటే నేను చేసే పనిలో నాకు క్వాలిటీ కావాలి. అవసరమైతే కొన్ని కొన్ని సందర్భాలు నాకు ఐఫోన్లో షూట్ చేస్తే నేను పాటలు స్టూడియో మేక్ చేస్తే చాలా పాటలు చేసినట్లనే కదా. కెమెరా కొనుక్కోవాలంటే కొనుక్కోలేను కదా. ఇది సరిపోతుంది కదా నాకు. రెండు తీరుల అక్కడ వస్తుంది కదా. రైట్, అందుకోసం అంత పెద్ద ఫోన్ తీసుకున్నా అంట. నేను తీసుకోలే, క్రాంతి అనేటువంటి ఇప్పించాడు. రైట్ ఓకే. ఇక నువ్వు నన్ను తిడుతున్నట్టు అనిపిస్తుంది. దాని ఎవరు మన తమ్ముడి పేరు? తమ్ముడు నీకు ఎట్లా గుర్తు పెడతావు అంటే మొన్ననే గిన్నీస్ బుక్ 4 రికార్డులు బ్రేక్ చేసి నాకు తెలిసిన ఆయన ఆయన కూడా మాట్లాడు తమ్ముడు వాడు వాడే తెచ్చిండు. దాన్ని ఏం చల్ల తెచ్చిండు? వాడు ఏడ తెచ్చిండు, ఏం బాధపడ్డాడు వారికి. రైట్.